వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అనంతపురం జిల్లా బీజేపీ నాయకులు సూర్యనారాయణ ఆధ్వర్యంలో 3,000 మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఇక ముందు ఇలాంటి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఏడు రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఇవాళ అనంతపూర్లో ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ జిల్లా ఈ కార్యక్రమాల నిర్వహణకు కన్వీనర్గా సందిరెడ్డి శ్రీనివాస్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మిత్రులు, మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ అయినా మాకు ఎమ్మెల్యే గారే, మన ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ గారు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 1,000,000 మందికి ఇక్కడ జనరల్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 19వ తారీఖు ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద కార్యక్రమాన్ని వారి ప్రోత్సాహంతో చేపట్టడం జరిగింది. అది 70 మెడికల్ క్యాంపులు ఒకే రోజు 19వ తారీఖు నాడు జరపడం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని కూడా మిత్రులు సూర్యనారాయణ గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. ఈ విధంగా సేవ చేయటం ద్వారా, ప్రజలకు సేవ చేయటం ద్వారా మోడీ గారి యొక్క జీవితాన్ని, ఆయన ఆశల్ని ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా నాయకులు కార్యకర్తలందరికీ ముఖ్యంగా సూర్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. పరబ్రహ్మ స్వరూపం, ఏది ఎంత డబ్బులు ఇచ్చినా ఏమిచ్చినా ఇంకా కావాలంటారు. భోజనం కడుపు నుండా మనం పెట్టగలిగితే తప్పకుండా చాలు అనే పరిస్థితి దీంట్లో ఒకటే వస్తుంది. ఎంత ఎక్కువ మందికి భోజనం పెడితే అంత మంచిదనేది నా అభిప్రాయం. మా నాన్నగారు ఇది నాకు నేర్పించారు. దాంట్లో భాగంగానే ఇంతకుముందు కూడా గత 15 సంవత్సరాలుగా జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా దానికి ముందుండే పరిస్థితి ఉండింది భోజనానికి. ఈరోజు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మొదటిసారిగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ భోజన కార్యక్రమం నిరంతరం కూడా ఎప్పటికీ కూడా ఉంటుంది, ఎప్పటి కూడా లేదు అనే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏ కార్యక్రమం జరిగినా ఏ విషయంలోనూ తప్పకుండా ఈ భోజన కార్యక్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తాం. మోదీ గారి పాలన దేశంలోనే కాదు ప్రపంచంలోనే భారతదేశం వైపు అన్ని దేశాలు కూడా చూస్తున్నాయి. ఈరోజు 5 సంవత్సరాలు కంప్లీట్ 6వ సంవత్సరంలో అడుగుతున్న మోడీ గారు అన్ని విధాలు కూడా ముందంజలో ఉన్నారు. చాలామంది మాన్యం వస్తుంది, రకరకాలుగా ఏదో చెప్తున్నారు. ఏ వచ్చినా కూడా భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తప్పకుండా ఆయన ముందు చూపుతో వచ్చే 5 సంవత్సరాల్లో 100,00,000 కోట్లు ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్ చేయిస్తున్నారు. తప్పకుండా భారతదేశం ముందు ప్రగతి పదం నడుస్తుంది. ఆయన ఆధ్వర్యంలో వచ్చే జనరల్ ఎన్నికల్లో తప్పకుండా భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది. ఈరోజు ముస్లిం కంట్రీస్ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయలేదంటే అది టెర్రరిస్ట్ కంట్రీ. ఆ టెర్రరిజం ఉండకూడదు. ప్రపంచమంతా కూడా ప్రశాంతంగా ఉండనేదే మోదీ గారి నినాదం. దాంట్లో భాగంగా సేవా కార్యక్రమం ఆయన ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలి, సేవ చేస్తూ ముందుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు 7 రోజులు ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా జనదానికాలు చేస్తుంది.
అనంతపురం నగరంలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని బీజేపీ నాయకులు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, జిల్లా అధ్యక్షుడు అంకాలరెడ్డి తదితరులు జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. ఒకపక్క వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా వర్షంలోనే తడుస్తూ ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, పత్రికా వ్యవస్థను కాపాడాలని కోరారు. ప్రభుత్వం మీడియా గొంతు నొక్కడం దారుణమన్నారు. నిలిపివేసిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మీడియా అనేది నాలుగవ స్తంభం. ఈ మీడియాను, మీడియా వ్యవస్థను నిర్బంధించడం, మీడియా వ్యవస్థకు అడ్డంకులు కలుగజేయటం, ఛానళ్లను నిలిపివేయటం అప్రజాస్వామికం, అనైతికం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఎవరైతే ఈ చర్యకు బాధ్యులు, అది ప్రభుత్వమే కావచ్చు, పార్టీ కావచ్చు, ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడతారో వాళ్ళని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. వెంటనే ఈ చర్యను మానుకుని ఆ ఛానళ్ళ పునరుద్ధరణకు, ప్రజాస్వామ్య హక్కులను మరలా పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్య జీవితంలో ఈ ఛానళ్ళ పైన కానీ, పేపర్ పైన కానీ నిషేధించడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యలు ప్రభుత్వమే కానీ, పార్టీ కానీ ఇమీడియట్గా మానుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు ఈ టీవీ ఛానల్ కావచ్చు, పేపర్ ఛానల్స్, అటువంటి వారి గొంతు నొక్కడం చాలా అన్యాయకరమైన విషయం. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ ఇమీడియట్గా పునరుద్ధరించాలని కోరుతున్నాను. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని రాష్ట్ర కేంద్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి దర్శించుకున్నారు. వీరికి ఆలయ పూజారి ప్రదీప్ ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్ఛార్జ్, పర్యవేక్షకులు సంజీవ్రావు, ఆలయ పీఆర్ఓ గోపాల్ సింగ్, పవన్ రావు, పోతన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచూర్దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాస్తి సోమవాసరే శుభవాసరే శుభనక్షత్రేషు జీవితా తనోనా నూతనాచితికం సహమానగ్రం పరమాస్తతస్తాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల కేంద్రంలో స్థానిక టీ సర్కిల్ వద్ద టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయన్నారు. మీకు ప్రజలు అధికారం కట్టబెట్టింది సరైన పాలన అందివ్వడానికని, అంతేకాని ఇలాంటి దాడులకు గురి చేసి హత్య రాజకీయాల కోసం కాదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనుషులకే భద్రత లేకోకుండా అయిపోయిందని చెప్పి ఈరోజు కోడెల శివప్రసాద రావు గారి మరణంతో అర్థమవుతా ఉంది. ఎందుకంటే మానసికంగా స్థైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి, డాక్టర్ వృత్తిలో పనిచేసినటువంటి వ్యక్తి, సమాజానికి సేవ చేయాలన్న 30-40 సంవత్సరాలు సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలుగా 100 రోజుల నుంచి వేధింపులు తట్టుకోలేక అటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం. వైఎస్ఆర్సీపీకి అధికారం ఇచ్చిండేది ప్రజల కష్టసుఖాలు చూసి, మన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అధికారం ఇచ్చారు. కానీ కేవలం వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపుల ప్రభుత్వంగా యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేస్తాన్ని తప్పులను భౌతికంగా తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అంతమొందించే కార్యక్రమం చేస్తుంది. ఆర్థికంగా ప్రభుత్వం నష్టపరిచే కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తుంది. దీనికంతటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ప్రజలంతా తిరగబడి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనమంతా ప్రతిఘటించి మనం వేసినటువంటి ఓటు ద్వారా మనకు రాక్షస పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అటువంటి పాలన స్వస్తి చెప్పి ఇకనైనా, ఇక నుంచి అయినా కూడా మనుషులను అంతమందించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అది మానుకొని ప్రభుత్వానికి మంచి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవిస్తూ ఈరోజు కోడెల శివప్రసాద రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను, వాళ్ళ కుటుంబానికి, అతనికి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.
తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అని, గతంలో కూడా చాలా మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు బలవన్మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కోడలపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో ఉన్నతమైన వృత్తిలో డాక్టర్ వృత్తిలో ఉండి ఎంతో సంపాదన కూడా వదులుకొని రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో వచ్చి గుంటూరు జిల్లాలో నసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికై తను ఆనుకొని ఉన్న పల్నాడు సినిమా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతు కృషి చేసి గుంటూరు జిల్లాలోనే ఈయన పలనాటి సింహం అనే పేరు కూడా గావించుకొని అనేక సంక్షేమ పథకాల్లోనూ ముందుండి పార్టీని నడిపించి ఇవద్దు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆయన మానసికంగా హింసించి ఆరోపణ లేకుండా కేసులను అక్రమ కేసులన్నీ ఆయన కుటుంబ సభ్యుల మీద బలవంతంగా పెట్టించి మానసిక క్షోభ చేసి అని బలవన్ మరణం కారణమైంది. ప్రభుత్వము ఈయనకి మరణానికి కారకులు పైన కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థిస్తూ నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చినటువంటి కోడెల శివప్రసాదరావు గారు, అప్పటి వరకు డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి, సమాజానికి సేవ చేయాలి అనే ఆలోచనతో ఎన్టీఆర్ గారితో కలిసి నటించినటువంటి వ్యక్తి, ఆ తర్వాత మంత్రి పదవులు అధిరోహించి రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి, తర్వాత చట్టసభల్లో స్పీకర్గా పనిచేసి తర్వాత అనేక విధాలుగా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ఠగా ఈరోజు కోడెల శివప్రసాదరావు గారి మరణం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిపాలన పైన దృష్టి వదిలిపెట్టేసి సాక్షాత్తు ఈరోజు సుదీర్ఘ రాజకీయాన్ని ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారి మృతి వెనక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒత్తిళ్లు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రేరేపిస్తోందంటే సామాన్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పి ఈరోజు అందరూ ఆలోచన చేసే పరిస్థితిలో ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఉదాహరణ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తీసుకుంటే స్టోర్ డీలరు ఎరుస్వామి, కళ్యాణదుర్గంలో చెట్టూరు మండలంలో శశికుమార్ యానిమేటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. ఇవన్నీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి కంటే మెరుగైన పరిపాలన ఇవ్వాలని అధికారం ఇచ్చారు, కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా, ఆస్తులు ధ్వంసం చేసే విధంగా, భౌతిక దాడులు చేసి మానసికగా క్షోభకు గురి చేసి ఈరోజు కోడెల శివప్రసాదరావు గారిని అంతమొందించడం జరిగింది. ఇది ఒక విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హత్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే వాస్తవం కూడా అనేక చిత్రహింసలకు గురి చేసి, మానసిక క్షోభకు గురి చేసి ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారంటే ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇకనైనా ప్రజలంతా మేల్కొని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ప్రజలకు, పార్టీలకు అతీతంగా కోడెల శివప్రసాదరావు గారికి ఈరోజు హైదరాబాద్లో హాస్పిటల్లో చూస్తే పార్టీలకు అతీతంగా కోడెల శివప్రసాదరావు గారికి పోయి నివాళులు అర్పిస్తున్నారు. అంటే ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీలకు కాదని అందరూ కూడా ఆయన్ను వ్యక్తిగతంగా అభిమానించే పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తులను ఇంత దారుణం చేసే పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఖండిస్తూ, అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరగకోకుండా ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలని చెప్పి, ప్రభుత్వానికే మనము విన్నవించుకుంటాం తప్పులు జరిగాయని. ఆ ప్రభుత్వమే తప్పులు చేస్తా అంటే ఎవరి దగ్గరికి పోవాలనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పన్నమవుతుంది.
దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంఘటనను ఎదుర్కొని ముందుకెళ్తున్నారు. ఇప్పటికైనా వీళ్ళ దౌర్జన్య కాండలు మానుకొని ఈ కోడెల శివప్రసాదరావు గారి మరణంతోనైనా కూడా మానుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా చేస్తే రాష్ట్ర ప్రజలను సంతోషిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి నేను తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కరిగానిపల్లి పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సంగప్పకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చినందుకు గ్రామస్తులు నియోజకవర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉపాధ్యాయులు తమ కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తే ప్రతి ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయులే అని ప్రశంసించారు. బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది అంటే ఓకే రాదేశం అన్న. ఈరోజు అయితే వాటర్ మీటింగ్ ఉండేది నాకు, బట్ పోస్ట్పోన్ చేసుకుంటానన్నా. మీరు బాగుండన్నా నేను ఖచ్చితంగా వస్తానని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా బలంగా నమ్ముతాను, ఒక సొసైటీని తీర్చిదిద్దాలంటే, ఒక సమాజంలో ఒక మార్పు రావాలంటే ఇంట్లో అమ్మ నాన్న తర్వాత పిల్లలకి టీచర్స్ ద్వారానే, అక్కడ స్కూల్లో వాళ్ళు ఏదైతే నేర్పిస్తారో తద్వారానే ఒక మార్పు వస్తుంది అని నేను బలంగా నమ్ముతాను. అలాంటి ఒక దశలో నిజంగా ఈ టీచర్స్ అవార్డు పెట్టి వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ సొసైటీని ముందుకు తీసుకుపోవాలా అనేది ఒక నిజమైన ఒక మంచి ఒక సందేశం అని కూడా నేను ఈరోజు గ్రహిస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక ప్రభుత్వాలు ఈరోజు కరిగానిపల్లి గ్రామంలో గ్రామస్తుల చేత మరియు మన ప్రియతమ గౌరవనీయులు శాసనసభ్యురాలు శ్రీమతి కేవి ఉషాశ్రీ చరణ్ మేడం గారు కరిగానిపల్లి గ్రామంలోకి విచ్చేసి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కైవసం చేసుకున్న నన్ను, మా సోదరులు సురేష్ గారిని, మా సోదరులు నంజుండప్ప సార్ గారిని, మా ఎంఈఓ గారు చంద్రాయుడు సార్ గారిని, అందరినీ కూడా అన్ని పనులున్నా కూడా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ గారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మమ్మల్ని ఘనంగా సన్మానించినందుకు మాకు ఈ సందర్భంగా బాధ్యత బరువు భయం కూడా పెరిగిందని చెప్పేసి సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ యొక్క అవార్డు దక్కింది. అలాగే మా సోదరులు ఏపీడిఎఫ్ కుటుంబ సభ్యులు బొమ్మయ్య గారు, ఈరప్ప సార్ గారు, అలాగే సుధాకర్ సార్ గారు, హనుమంత్ సార్ గారు, మిగతా తదితరులంతా కూడా ఈ యొక్క పనిని కరిగానిపల్లి గ్రామంలో ఈ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల్ని పెంచడానికి కానీ మరి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కానీ కంప్యూటర్ల యొక్క వినియోగంలోకి తీసుకురావడానికి కానీ లేదంటే సైన్స్ ల్యాబ్ని వినియోగంలోకి తీసుకురావడానికి కానీ మా యొక్క సోదరులు బొమ్మయ్య గారు, ఈరప్ప సార్ గారు, సుధాకర్ సార్ గారు, హనుమంత్ సార్ గారు తదితరులు అందరూ కూడా నాకు సలహాలు సూచనలు ఇచ్చి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని నాతో నడిపించారు. మరి ఇవన్నీ కార్యక్రమాలు నేను విజయవంతంగా ఈ గ్రామంలో కరిగానిపల్లి గ్రామంలో చేయడం వల్ల ప్రభుత్వం వారు గుర్తించి కలెక్టర్ గారు, శ్రీయుతులు డిఈఓ గారు మాకు ఈ యొక్క ఉపాధ్యాయ అవార్డు సెప్టెంబర్ 5 నాడు ప్రదానం చేయడం అనేది మా జీవితం యొక్క సాఫల్యము అని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి అవార్డులు ప్రభుత్వం వారు ఉపాధ్యాయులకు ఇచ్చి విద్య పట్ల ఉపాధ్యాయుల పట్ల ప్రోత్సహించిన వారు అవుతున్నారని చెప్పేసి గతం నుండి కూడా తెలిసిన విషయమే. మరి మేము ఇంకా కూడా ఈ బాధ్యతను గుర్తించి, ఈ బరువును గుర్తించి మేము ఇంకా కూడా మంచి పనులు, ఇంకా సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలని ముందుకు తీసుకుపోయే దాంట్లో కూడా మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వానికి తోడు నీడగా ఉంటూ మా యొక్క సేవలు మేమంతా కూడా ఎప్పుడు కూడా ప్రజలకి, ప్రభుత్వానికి అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశము కలగజేసిన అందరికీ కూడా నమస్కారాలు, నమస్కారాలు, నమస్కారం.
వంద రోజు ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభంజనంలా సాగింది. ఎందుకంటే ఏ ఒక మంత్రి ఏ ఒక ముఖ్యమంత్రి కూడా ఈ భారతదేశంలో ఫిక్స్డ్ క్యాలెండర్లో ఒక డేట్ చెప్పి తన సంక్షేమ పథకాన్ని ప్రకటించలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క హామీలు అయితే తన మేనిఫెస్టోలో పెట్టినారో ప్రతి ఒక్క హామీ కూడా ఈరోజు నెరవేరుస్తూ ప్రతి ఒక్క రంగానికి కులానికి వర్గానికి కూడా ఆయన న్యాయం చేస్తున్నారు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరికీ కూడా 50% శాతం రిజర్వేషన్ పెడుతూ ప్రతి నామినేటెడ్ పోస్టులో కూడా వాళ్ళకి స్థానం కల్పిస్తామని చెప్పడం కూడా చాలా హర్షణీయం. అదేవిధంగా ఏ ఒక్క గవర్నమెంట్ వస్తే కూడా తన స్వార్థపూర్వకంగా వాళ్ళు పనిచేస్తారు. అయితే మన సీఎం గారు గత ప్రభుత్వంలో ఉండే ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు కూడా మేము అందిస్తామని చెప్పినారు. అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళతో మనమందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజులు అయితే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధానంగా బీటీపీ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి రైతుకు కూడా మనం న్యాయం చేసిపోతున్నాము. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాము మన సీఎం గారు ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి కూడా టీచర్స్ అయితే ఏమి ఏపీఎస్ఆర్టీసీ అయితే ఏమి అయితే రైతులు అయితే ఏమి ప్రతి ఒక్కరికి కూడా తన సంక్షేమ పథకాలు కూడా డోర్ టు డోర్ డెలివరీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు ఇలాంటి ఒక ముఖ్యమంత్రితో మేము పనిచేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వనిస్తున్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.